हेलो हाय, वेलकम टू एड्यूहंट आईआईटी एंड नीट फाउंडेशन क्लासेस। दिस इज सुकुमार, योर केमिस्ट्री मेंटर। मनम नाइन्थ क्लास मॉड्यूल वन केमिकल बॉन्डिंग चैप्टर अंदुलो वर्कशीट नंबर टू मेन्स मॉडल चूडबोतुन्नाम। लेट्स स्टार्ट द क्लास। द वैलेंसी ऑफ सल्फर इन सल्फ्यूरिक एसिड इज नाना मी अंदर की तेलुसु, वी नो वेरी वेल दैट in the case of covalent compounds the valency is otherwise called covalency, and you know, all of you know how to draw or how to write the Lewis structure, Lewis dot structure, or how to propose a structure to the H2SO4. I have told you already previously. See, H2SO4 దీనికి స్ట్రక్చర్ ప్రపోజ్ చేయడం ఎలాగో నేను క్లియర్ కట్గా నేర్పించాను, ఒకసారి ఆ వీడియో చూడవచ్చు మీరు. సెంట్రల్ ఆటమ్ సల్ఫర్, దీనికి మనం స్ట్రక్చర్ ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఓ, ఓహెచ్ ఓహెచ్ ఇలా సింపుల్గా. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ చుట్టూ మీరు చూస్తే 6 కోవలెంట్ బాండ్స్ కనిపిస్తున్నాయి. 6 కోవలెంట్ బాండ్స్. సో నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు కోవలెన్సీ. Number of covalent bonds is equal to covalency. In the case of covalent compounds, covalency is nothing but valency. Valency of sulfur 6 ante. Okay na? Chala simple question. Next question number 2. The number of electrons. The number of electrons involved in the bond formation of N2 molecule. Immediate ga nitrogen molecule ki Lewis dot structure propose cheseyandi meeru. Appudu meeku ఈ విధంగా లూయిస్ డాట్ స్ట్రక్చర్ వస్తుంది. మీకు తెలుసు ఒక బాండ్, ఇఫ్ ఐ సే ఇట్స్ ఎ బాండ్, బాండ్ మీన్స్ దేర్ ఇస్ అన్ ఎలక్ట్రాన్ పెయిర్, 1, 2, 3, 4, 5, 6. సో టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్. ఎస్. నెక్స్ట్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 4 ఎలిమెంట్స్. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ ఆర్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, మీకు ఇది వైట్గా ఉంది, ఇది సరిగ్గా కనిపిస్తుందో లేదో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? 4 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశారంట. ఇక్కడ ఎల్ అనే ఎలిమెంట్ ఉంది, ఎల్ అనే ఎలిమెంట్, దాని కాన్ఫిగరేషన్ ఎల్ అనే ఎలిమెంట్కి కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1 అన్నారు. 1s2 2s2 2p1, ఇది ఎవరినన్నా బోరాన్ ఇది. అలాగే ఎం అనే ఎలిమెంట్ ఉందంట బ్రాకెట్లో, దాని కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5 అన్నారు. ఈ ఎలిమెంట్ ఎవరినన్నా ఫ్లోరిన్ ఇది, ఫ్లోరిన్. ఎస్. అలాగే క్యూ అన్నారు, దాని కాన్ఫిగరేషన్ 1s2 1s2 2s2 2p6 3s1 అన్నారు. 1s2 2s2 2p6 3s1, ఎవరు రాయిది? సోడియం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్ అన్నారు, బ్రాకెట్లో కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 అంటున్నారు. ఇది ఎవరు? కార్బన్. ఇది క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ ఆర్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ద ఎలిమెంట్ దట్ వుడ్ మోస్ట్ రెడీలీ ఫామ్ ఏ డయాటమిక్ మాలిక్యూల్. డయాటమిక్ మాలిక్యూల్ ఎవరు బాగా ఫామ్ చేస్తారు? నన్న కార్బన్ జనరల్గా టెట్రాయాటమిక్గా, టెట్రావాలెన్సీతో ఉంటుంది, 4 బాండ్స్ కావాలి దానికి. సోడియం ఎన్ఏ ప్లస్ అలా అయోనిక్ కాంపౌండ్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇది ఎవరు? బోరాన్. బోరాన్ ట్రయాటమిక్ కాదు, 3 బాండ్స్ ఫామ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫ్లోరిన్ రెడీగా, ఫ్లోరిన్ F2 చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఫ్లోరిన్ ఎవరు ఇక్కడ? ఎం, ఫ్లోరిన్ ఎం. ఎస్. నెక్స్ట్, ఇన్ కోవలెన్సీ. కోవలెన్సీ అంటే ఏంటి? కోవలెంట్ బాండ్ ఫామ్ చేసే కాంపౌండ్స్ లేదా కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసే యాటమ్స్ ఒకటో రెండో ఎన్నో కొన్ని ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి. అంటే టు గెట్ ఏ స్టేబుల్ కాన్ఫిగరేషన్, సమ్టైమ్స్ ఎన్ యాటమ్ కెన్ లూజ్ ఎలక్ట్రాన్, లాస్ ఎలక్ట్రాన్, ఆర్ యాటమ్ కెన్ గెయిన్ ఎలక్ట్రాన్. దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ. అండ్ సమ్టైమ్స్ ఇన్ మెనీ కేసెస్ టు గెట్ ఏ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అన్ యాటమ్ విల్ కాంట్రిబ్యూట్ ఎలక్ట్రాన్, దట్ మీన్స్ కాంట్రిబ్యూట్ ఎలక్ట్రాన్ ఫర్ షేరింగ్. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ షేరింగ్ to get a stable configuration is called covalency. Okay na? Ante oka stable configuration techukodaniki enni electrons aithe share cheskundo aa number ni covalency antam. So the electron of one atom shared with two atoms, so
కోవలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ కాదు, అది వ్యాలెన్సీ. అండ్ ఎలక్ట్రాన్స్ ఐ మీన్ ఎలక్ట్రో వ్యాలెన్సీ అంటాం. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసినా తీసుకున్నా ఇచ్చినా తీసుకున్నా దాన్ని ఎలక్ట్రో వ్యాలెన్సీ అంటాం. ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్లీ షేర్డ్, ఇది కరెక్ట్. కోవలెన్సీలో ఏమవుతుంది, ఏ అనే ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకొక బి అనే ఆటమ్ కూడా ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసి వీళ్ళిద్దరూ ఈ పేర్ని ఈక్వల్గా షేర్ చేసుకున్నారని, అప్పుడు ఆ పేర్ని కోవలెంట్ బాండ్ అని ఒక గీత గీసి రిప్రజెంట్ చేస్తాం. ఎస్. అండ్ నౌ క్వశ్చన్ నెంబర్ ఫైవ్, విచ్ కాంపౌండ్ ఈజ్ హైయెస్ట్ కోవలెంట్. వీళ్ళలో బాగా కోవలెంట్ నేచర్ ఎవరికి, ఇక్కడ ఏమున్నాయి, లిథియం క్లోరైడ్ లిథియం అని ఒకసారి ఆర్డర్లో రాసేస్తాం, లిథియం ఫ్లోరైడ్, లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్, లిథియం అయోడైడ్. ఇవన్నీ జనరల్గా ఆల్కలీ మెటల్, ఆల్కలైన్ మెటల్ అండ్ హాలోజన్ మధ్య అయోనిక్ కాంపౌండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్నిట్లో లిథియం ఉన్నది, హాలోజన్ మారుతుంది, ఎఫ్ మైనస్, సిఎల్ మైనస్, బిఆర్ మైనస్ అండ్ ఐ మైనస్. సో ఈ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో గ్రూప్లో టాప్ టు బాటమ్ కదా సైజ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. సైజ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, పోలరైజబిలిటీ. యానయాన్కి పోలరైజబిలిటీ పెరుగుతుంది. ఓకేనా, క్యాటయాన్ కామన్, క్యాటయాన్ అన్నిట్లో ఒకటే ఉంది. సో వీ కాంట్ డిటర్మైన్ ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు క్యాటయాన్, బట్ ద పోలరైజబిలిటీ ఆఫ్ యానయాన్ ఇంక్రీజెస్. ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ దాట్ if polarizing power of cation increases or polarizability of anion increases, what happens, covalent character increases. So vitannitloki most covalent ever avtaru, d option, the compound which is highest covalent. Next, the nature of bonding in graphite. Graphite lo bond, graphite lo oka carbon, graphite lo carbon maro carbon tho itla tetra sorry ila hexagonal rings form chestadi గ్రాఫైట్లో, ఇలా ఇలా కన్నా. ఇగో ఇది ఏంటనుకున్నా, ఇది ఒక కార్బన్, ఈ కార్బన్ ఇటు ఒక కార్బన్తో, ఇటు ఒక కార్బన్తో, ఇటు ఒక కార్బన్తో. సో ప్యూర్ చెప్పవచ్చు ద బాండింగ్ ఇన్ గ్రాఫైట్ ఈజ్ కోవలెంట్, నో డౌట్. ద ఎలక్ట్రాన్ పేర్ విచ్ ఫార్మ్స్ ఏ బాండ్ బిట్వీన్ టూ సిమిలర్ నాన్ మెటాలిక్ యాటమ్స్, అంటే క్లోరిన్ క్లోరిన్ రెండు నాన్ మెటల్ యాటమ్స్ మధ్య వచ్చే బాండ్ ఉంది కదా, అదే బాండ్ అంటే డిసిమిలర్ షేర్డ్ బిట్వీన్ బై కంప్లీట్ ట్రాన్స్ఫర్. అసలు ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ లేదు, సిమిలర్ స్పిన్, ఈక్వల్ షేర్డ్ బిట్వీన్ టూ, ఇది కరెక్ట్ కదా. ఇది జనరల్గా రెండు యాటమ్స్ సేమ్ అయినప్పుడు, రెండు నాన్ మెటల్స్ అన్నప్పుడు ఆ పేర్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా షేర్ అవుతుందని అనుకోవచ్చు కదా మనం. ఎస్. ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ద డిఫరెన్స్ ఇన్ ద వ్యాలెన్స్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రో నెగిటివిటీ షుడ్ బి, అదే చెప్పాను, రెండు యాటమ్స్ మధ్య ఏ అనే యాటమ్, బి అనే యాటమ్, ఇది ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసింది, ఇది ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసింది, వీళ్ళిద్దరూ ఈ పేర్ షేర్ చేసుకుందాం అనుకున్నారు. ఎలక్ట్రో నెగిటివిటీ వీళ్ళిద్దరి మధ్య ఎలక్ట్రో నెగిటివిటీ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ పేర్ మొత్తం బి వైపు వెళ్ళిపోతుంది, బి మైనస్, ఏ ప్లస్ అవుతుంది, అప్పుడు ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ వస్తుంది, ఆ బాండ్ని అయోనిక్ బాండ్ అంటామని చెప్పాను. ఓకేనా, లేదు ఈ రెండు యాటమ్స్కి ఎలక్ట్రో నెగిటివిటీ డిఫరెన్స్ అసలు లేదు, లేదా సేమ్ యాటమ్స్ అనుకోండి, ఏ యాటమ్, బి యాటమ్, ఇది ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసింది, ఇది ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసింది, ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకున్నారు అనుకుందాం, ఆల్మోస్ట్ ఈక్వల్గా, అది కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్. బట్ ఏకి అదేవిధంగా ఏ అండ్ బి మధ్య ఎలక్ట్రో నెగిటివిటీలో డిఫరెన్స్ ఉంది కానీ మరీ ఎక్కువ లేదు, ఈ పేర్ అంతా తీసుకునేంత లేదు, అప్పుడేమొద్ది పేరు మొత్తం అటు వెళ్ళిపోకుండా కొంచెం పేర్ మూమెంట్ అటువైపు ఉంటుంది. దాన్ని పేపర్ మీద ఎలా చూపించాలి, ఇలా ఇలా చూపించాలి, ఇక్కడ పార్షియల్ మైనస్ పార్షియల్ ప్లస్ వేయాలి, ఎందుకని పేరు పూర్తిగా వెళ్ళిపోతే ఫుల్ మైనస్ వేసావు కదా, మరి పార్షియల్గా వెళ్తే పార్షియల్ మైనస్ అన్నావు, పేరు ఇలా పూర్తిగా వెళ్ళిపోతే ఫుల్ మైనస్ ఫుల్ ప్లస్ వేసావు కదా, వేసి కంప్లీట్ అయోనిక్ అన్నావు కదా, ఇప్పుడు ఏమనాలి, పార్షియల్ అయోనిక్ అనాలి. పార్షియల్ అయోనిక్ అంటే అంటే కాస్తంత అయోనిక్ క్యారెక్టర్ ఉందండి, అంటే మెయిన్ క్యారెక్టర్ ఏంటి, కోవలెంట్, కోవలెంట్ బాండ్లోనే కాస్త అయోనిక్ క్యారెక్టర్ ఉందన్నమాట. ఇవన్నీ జనరల్గా చెప్తాం కానీ ఇప్పుడు ఏంటి మనకు ఒక చెప్పడానికి క్వాంటిటేటివ్గా చెప్పడానికి ఒకటి ఉండాలి కదా. సార్ ఎలక్ట్రో నెగిటివిటీలో రెండు యాటమ్స్ మధ్య ఎలక్ట్రో నెగిటివిటీలో డిఫరెన్సు ఎక్కువగా ఉంటే అయోనిక్ బాండ్ అన్నారు, లేకపోతే కోవలెంట్, లేదా తక్కువగా ఉన్న పోలార్ కోవలెంట్ అన్నారు. అది ఎంత ఎక్కువ ఎంత తక్కువ ఎలా తెలుస్తుంది అంటే వాల్యూస్ చెప్పాం మనం గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రో నెగిటివిటీ డిఫరెన్స్ మోర్ దాన్ 1.7 అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి, మోర్ దాన్ 1.7 ఉంటే అయోనిక్ బాండ్,
లేదా 1.7 లేదా అంతకన్నా తక్కువ ఉంటే కోవలెంట్ అని చెప్పొచ్చు ఇది. సో మన కోవలెంట్ కదా అడిగారు, ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ లెస్ దాన్ 1.7. నెస్ రెండు ఆటమ్స్ మధ్య ఎలక్ట్రో నెగిటివిటీలో డిఫరెన్స్ తక్కువ ఉండాలి, 1.7 కన్నా తక్కువ ఉండాలి, 1.7 కన్నా ఎక్కువ ఉంటే అయోనిక్ బాండ్ అని. విచ్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ సిమిలర్ ఆటమ్స్? సిమిలర్ ఆటమ్స్ మధ్య ఏ బాండ్? క్లోరిన్ క్లోరిన్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్స్ ఆర్ జనరల్లీ నన అయోనిక్ బాండ్స్ జనరల్గా వాటర్లో డిజాల్వ్ అవుతాయి, మోర్ సాల్యుబుల్. కోవలెంట్ కాంపౌండ్స్ లెస్ సాల్యుబుల్ జనరల్గా. సో లేదా కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ జనరల్లీ ఇన్సాల్యుబుల్ అనొచ్చు. ఓకేనా? ఎస్, కోవలెంట్ కాంపౌండ్స్ జనరల్గా నాన్ పోలార్ సాల్వెంట్స్లో బాగా డిజాల్వ్ అవుతాయి, అంటే బెంజీన్లో అలాంటి వాటి. విచ్ వన్ ఈజ్ ద ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ సి ఇదిగో BCl3. ఎలా? బోరాన్. బోరాన్ ఔటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ 2s2 2p1, అంటే ఔటర్ మోస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్ 3 క్లోరిన్తో షేరింగ్, ఒకటి దీంతో, ఒకటి ఇంకొకటి, ఇంకొకటి 3 క్లోరిన్తో. అప్పుడు బోరాన్ ఔటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2, ఇది ఎలక్ట్రాన్ పేరు కదా, 1 2 3 4 5 6, అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. ఆక్టెట్ లేదు, 8 లేదు. సో బీసీఎల్ 3 ఫామ్ అయిన తర్వాత కూడా సెంట్రల్ ఆటమ్కి ఆక్టెక్ట్ కంప్లీట్ కాలేదు, ఇక్కడ ఇన్కంప్లీట్ ఆక్టెక్ట్ ఉంది. ఇన్కంప్లీట్ ఆక్టెక్ట్ ఉంది. అలాంటి కాంపౌండ్స్ని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అని అంటారు. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద టెండెన్సీ టు ఫామ్ కోవలెంట్ బాండ్స్? కోవలెంట్ అదే ఎవరు? ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ రా, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఇలా వచ్చే కొద్దీ ఏమవుతుంది? సైజు పెరుగుతుందని చెప్పాను, సైజు ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. ఆ విధంగా చూస్తే బెరీలియంకి స్మాల్ సైజ్, కేటయాన్కి సైజు తగ్గినా, యానియాన్కి సైజు పెరిగినా కోవలెంట్ క్యారెక్టర్ వస్తుంది. కాబట్టి వీళ్ళలో కేటయాన్ బట్టి చెప్పాల్సి వస్తే అందరిలోకి Be2+, Mg2+, Ca2+, Sr2+, Barium2+ అనుకుంటే Be2+కి సైజు తక్కువ, దానివల్ల ఛార్జ్ డెన్సిటీ ఎక్కువ. క్యాటయాన్కి ఛార్జ్ డెన్సిటీ పెరిగితే పోలరైజింగ్ పవర్ పెరుగుతుంది. ఓకేనా? పోలరైజింగ్ పవర్ పెరుగుతుంది. ఇంతకు ముందే చెప్పాను, క్యాటయాన్కి పోలరైజింగ్ పవర్ పెరిగినా, యానయాన్కి పోలరైజబిలిటీ పెరిగినా, రెండింటిలో ఏది ఇంక్రీజ్ అయినా కూడా ఆ అయోనిక్ బాండ్లో కోవలెంట్ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. సో బెరీలియం వల్ల కోవలెంట్ క్యారెక్టర్ బాగా డెవలప్ అవుతుంది. ఏ బాండ్ విత్ మ్యాక్సిమం కోవలెంట్ క్యారెక్టర్ బిట్వీన్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఈజ్ ఫార్మ్డ్? ఆల్రెడీ ఇంతకు ముందు చూసేసాం, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిపోయింది. ఎస్, అమాంగ్ ద ఫాలోయింగ్ కోవలెంట్ బాండ్, అమాంగ్ ద ఫాలోయింగ్ కోవలెంట్ బాండింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్? కోవలెంట్ సోడియం క్లోరైడ్ అయోనిక్, మెగ్నీషియం క్లోరైడ్ అయోనిక, వాటర్, H2O కదా. ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య ఇదిగో ఇది కోవలెంట్ బాండ్. ఇండికేట్ ద నేచర్ ఆఫ్ బాండింగ్ ఇన్ డైమండ్. నన్న డైమండ్లో ప్రతి కార్బన్ చుట్టూ 4 కార్బన్స్తో టెట్రాహెడ్రల్గా బాండ్ అయి ఉంటుంది ఇలా. అండ్ ఇది రిపీట్ అవుద్ది 3-డైమెన్షనల్గా. ఇదిగో ఈ కార్బన్ని బేస్ చేసుకుని ఇంకో టెట్రాహెడ్రల్ యూనిట్ రాస్తాను, ఈ 2 కార్బన్స్ని బేస్ చేసుకుని ఇంకో టెట్రాహెడ్రల్ యూనిట్ రాసేస్తాను. ఇలా మీరు 3-డైమెన్షనల్గా అన్ని డైరెక్షన్స్లో రిపీట్ అవ్వచ్చు. బట్ ఎక్కడైనా సరే కార్బన్కి కార్బన్కి మధ్య ఉన్న బాండ్ ఉందే అది కోవలెంట్ బాండ్, నో డౌట్. ఓకేనా? ఎస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ కోవలెంట్? ఇదిగో హైడ్రోజన్ కోవలెంట్, ఇది కాల్షియం Ca2+, O2-, అయోనిక్ ఇది K+, Cl-, ఇది Na+, Na+, S2-, అయోనిక్. హైడ్రోజన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్, హైడ్రోజన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్. ఇండికేట్ ద నేచర్ ఆఫ్ బాండింగ్ ఇన్ CCl4 అండ్ కాల్షియం హైడ్రేట్. నన్న ఇది చూసారా, ఇక్కడ మీరు చూస్తే కాల్షియం ఈజ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్, అది బాగా ఎలక్ట్రో పాజిటివ్. ఇక్కడ కాల్షియం Ca2+ అనుకోవచ్చు, అక్కడ H-, నన్న F- ఉంటే ఫ్లోరైడ్, Cl- ఉంటే క్లోరైడ్, Br- బ్రోమైడ్. ఓ ఇక్కడ రాస్తాను చూడండి, F- క్లోరైడ్, Cl- ఫ్లోరైడ్, క్లోరైడ్, Br- బ్రోమైడ్, O2- ఆక్సైడ్, N3- నైట్రైడ్, S2- సల్ఫైడ్, P3- ఫాస్ఫైడ్, లైక్ దట్ H- హైడ్రైడ్.
सो कैल्शियम हाइड्राइड सोडियम हाइड्राइड हाइड्राइड्स ऑफ आल्कली मेटल्स एंड आल्कलाइन अर्थ मेटल्स आर आयोनिक इन नेचर सो इंडिकेट द नेचर ऑफ बॉन्डिंग इन सो सो कार्बन टेट्राक्लोराइड इज ऑफ कोर्स इट इज कोवेलेंट CCl4 Cl 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 कार्बन टेट्राक्लोराइड इज कोवेलेंट बट CaH2 इज आयोनिक हाउ कैन आई से इट्स एन इंपॉर्टेंट फैक्ट दैट हाइड्राइड्स ऑफ alkaline earth metals and alkali metals are ionic in nature in general. If the atomic number of element X is 7, the best electron dot symbol for the element C, I have given a method, I have explained how to represent the element with the valence electrons, the Lewis dot structure. See, if the atomic number is 7, means the electronic configuration will be 1s2, 2s2, 2p3, 7 electrons. And I hope you know, we need to represent only valence electrons in the Lewis dot symbol. Let us say this is X. Then how can you write this 5 electrons? How can I write this 5 electrons? 1, 2, 3, 4, 5. That's it. So you may have one pair and three unpaired electrons like this. So that will be, yes, C option. Next, which is the most covalent? See, amongst chlorine, fluorine. So first of all these two are covalent. These two are covalent because both are non-metals. But I have told you, covalent, but compared to carbon, fluorine has more electronegative nature. So partial minus, partial plus. What this partial minus and partial plus is indicating? These are indicating ionic character in the covalent bond. Here this also. So what I can say here is, more is the partial negative charge, more polarity means more ionic nature. So you know very well, compared to bromine, fluorine is more electronegative. So you can say that compared to C carbon bromine bond, carbon fluorine bond is more ionic. So this is more covalent among these two. And even in the case of oxygen and sulfur, you can say that among similarly, compared to sulfur, oxygen is more electronegative. So this is more polar, more ionic. So this is less ionic, then more covalent. So what I can say is, compared to oxygen, fluorine, this compared to halogens and oxygen, sulfur is less electronegative. Less electronegative means the difference between electronegativities of carbon and oxygen is very less difference. Less difference means more covalent. I have told you already, there is a bond between A and B. If more is the difference in the electronegativity, more ionic character. Less difference in the electronegativity means less ionic. Less ionic means more covalent. So this will be the more covalent. Okay. The covalent compound HCl has ionic character as the covalent compound. I have told you already. HCl is the generally covalent character, but it is having some partial ionic character because compared to hydrogen, chlorine has more electronegative nature. That's why this bond is more towards chlorine. So it will get some partial negative, partial plus. That means some sort of ionic character. The electronegativity of hydrogen greater than no. The electronegativity of hydrogen equal to no. The electronegativity of chlorine is greater than that of hydrogen. That was correct. The electronegativity of chlorine is greater than hydrogen. That's why the bond is somewhat more towards chlorine. That gives the partial ionic character to this particular covalent bond. Okay? Yes. Thank you.